నమస్తే, వెల్కమ్ టు బిగ్ బ్యానర్. ఆదిలాబాద్ 3, విశాఖ 4, హైదరాబాద్ 9, కర్నూలు 10. ఇవి అభివృద్ధి గణాంకాలు కాదు, జిల్లాల ర్యాంకులు అసలే కాదు, చలి పంచాలెక్కలు, రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు. తెలుగు రాష్ట్రాలే కాదు, దేశం మొత్తం వణికిపోతోంది. వింటర్ హంటింగ్, ఇదే వాళ్ళ బిగ్ బ్యానర్. పెతాయి తుఫానుకు ముందు అంతగా లేని చలి ఆ తర్వాత ఒక్కసారిగా విరుచుకుపడింది. దీంతో రెండు రాష్ట్రాలు చలితో గజగజ వణికిపోతున్నాయి. తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా దేశ రాజధాని ఢిల్లీ స్థాయిలో తక్కువ టెంపరేచర్ రికార్డవుతోంది. ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోవడంతో ఏళ్లనాటి రికార్డులు బద్దలవుతున్నాయి. అటు ఏపీలోనూ చలి పంజా విసురుతోంది. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతాలు గడ్డకట్టుకుపోతున్నాయి. తెలుగు రాష్ట్రాలపై చలి పంజా, ఉత్తరాది రాష్ట్రాలను వణికిస్తున్న చలి, రోజు రోజుకు తగ్గుతున్న ఉష్ణోగ్రతలు, ఒక మంచుతో తల్లడిల్లుతున్న ఢిల్లీ నగరం. తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో జనం గజగజలాడుతున్నారు. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 5 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ నగరం విశాఖ ఏజెన్సీలో చలిపులి మరింత విజృంభిస్తోంది. గతంలో ఎన్నడూ చూడనంత చలి ఇప్పుడే చూస్తున్నామంటూ జనం బెంబేలెత్తిపోతున్నారు. మిట్ట మధ్యాహ్నం కూడా చలిగాలుల ప్రభావంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉదయం పొద్దెక్కినా చలి తీవ్రత తగ్గడం లేదు, పొగమంచు వీడడం లేదు. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే గజగజ వణికిపోతున్నారు. ఉదయం పూట పనులకు వెళ్లే కూలీలు, విధులకు వెళ్లే ఉద్యోగులు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు తీవ్ర చలితో సతమతమవుతున్నారు. ఉదయం 11 గంటల వరకు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఇక అటవీ ప్రాంతంతో పాటు చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో చలి గజగజ వణికిస్తోంది. ఇక్కడ చలి చాలా గట్టిగా ఉంది. ఇప్పుడు మేము 4:30కి లేచి పేపర్ అదేసేవాళ్ళం, కానీ ఇప్పుడు 6 అవుతున్నాయి, కానీ మేము లెగలేకపోతున్నాం, పేపర్ వేయలేకపోతున్నాం. ఎముకలు చలికి గట్టిగా అయిపోయి చలి ఎక్కడ మంటలు ఎక్కడ కనబడితే అక్కడే చలి మంటల దగ్గర ఆగిపోతున్నాం. ఈ పొగకి దారి కూడా ఏమీ కనబడట్లేదు. ఎప్పుడు లేని మంచి ఇప్పుడు ఎలా ఉంటే మాకు కొంచెం భయంగా ఉంది. దేనైనా గుర్తేసుకుంటామేమో అని వారు రోజు పెట్టించి మంచి బాగా పడుతుందండి. వాళ్ళ కూడా ఇబ్బందిగా ఉంది కొద్దిగా. ఈరోజు బాగా విపరీతంగా మంచి పొగ కింద రోడ్డుకి ఇది చాలా విపరీతంగా ఉంది. అసలు దారి కనపడలేదు. వ్యాపారం చేసుకోవడం కూడా ఇబ్బందిగా ఉంది కొద్దిగా. డ్రైవింగ్ వెళ్దామంటే పొగ మంచి వల్ల రోడ్డు కనిపిస్తుంటే లేదండి. అసలు రహదారికి బాగా ఇబ్బందిగా ఉంది. రోడ్డు కనిపిస్తుంది, అవతల నుంచి వెహికల్ కూడా ఇవతల నుంచి కనపడలేదు. అసలు పెథాయ్ తుఫానుకు ముందు అంతగా లేని చలి దాని తర్వాత ఒక్కసారిగా విరుచుకుపడింది. రెండు రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా దేశ రాజధాని ఢిల్లీ స్థాయిలో తక్కువ టెంపరేచర్ రికార్డవుతోంది. ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోవడంతో ఏళ్లనాటి రికార్డులు బద్దలవుతున్నాయి. ఉత్తర ఈశాన్య భారతదేశం నుంచి వీస్తున్న చలిగాలులతో తెలంగాణ గడ్డకట్టుకుపోతోంది. గత 100 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ మండలం అర్లిటీ గ్రామంలో గత సోమవారం తెల్లవారుజామున 2.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2017 డిసెంబర్లో 3.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా ఈసారి అంతకంటే దిగువకు పడిపోయింది. ఆదిలాబాద్లో 3.1, బేలలో 3.4, తలమడుగు జైనద్ మండలాల్లో 4.11 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తిరియాని మండలంలో 3, జైనూర్లో 5, కెరమెరిలో 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు అన్ని మండలాల్లోనూ 4 కంటే తక్కువ డిగ్రీలే నమోదు కావడంతో ప్రజలు చలితో వణికిపోతున్నారు. ఉదయం పూట పొలానికి వెళ్లిన ఓ రైతు పంపు సెట్ ఆన్ చేస్తే పైపుల నుంచి నీళ్లకు బదులు మంచుగడ్డలు వచ్చాయంటే ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఆదిలాబాద్ ఒక్కటే కాదు, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్, రామగుండం, హన్మకొండ తదితర ప్రాంతాల్లో 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక మెదక్లో కనిష్టంగా 5.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ జిల్లాలో గత 100 ఏళ్లలో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రత ఇదే. 2017 డిసెంబర్లో ఇక్కడ 6.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, ఇప్పుడు 5.8 డిగ్రీలకు పడిపోయి కొత్త రికార్డు సృష్టించింది. ఏపీలోని విశాఖ మన్యంలో అయితే చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. లంబసింగిలో ఏకంగా 0 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చింతపల్లిలో 1.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. చింతపల్లిలో గత 10 ఏళ్లలో ఇదే అత్యల్ప ఉష్ణోగ్రతలు కావడం గమనార్హం. మినుములూరులో 3 డిగ్రీలు, పాడేరులో 4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2010 సంవత్సరంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఇప్పుడు మళ్లీ చలిపులి పంజా విసిరింది. ఉదయం 10 గంటల సమయంలో కూడా వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని మరీ ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. దట్టమైన పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. వణికిస్తున్న చలిలో ఏజెన్సీ ప్రాంతాల్లోని పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విపరీతమైన పొగమంచు కారణంగా సూర్యుడు ఉదయం 11 గంటల తర్వాతే కనిపిస్తున్నాడు. జీ మాడుగుల, హుకుంపేట్ లోయల్లో మంచు జల్లులు కురుస్తున్నాయి. జీ మాడుగులలో పార్కింగ్ లో ఉంచిన కార్లు, తదితర వాహనాలపై మంచుగడ్డలు కడుతున్నాయి. మంచు ప్రభావంతో పగలు రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ప్రధానంగా రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. అటు శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 5వ తేదీన అండమాన్ పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అయితే దాని ప్రభావం కోస్తాపై ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలే కాదు, ఇప్పుడు దేశం మొత్తం చలి జ్వరం వచ్చినట్టువనికి పోతోంది. కాశ్మీర్, ఢిల్లీ, యూపీ, రాజస్థాన్ సహా ఉత్తర భారతం అంతా మంచు దుప్పట్లు కప్పుకుంది. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అంతకంతకు పడిపోతున్నాయి. దీంతో జనం మొత్తం బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 11 దాటినా కాలు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. ఎన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో చలి చంపేస్తోంది. ఏపీ, తెలంగాణలో చలి ఇలా పెరగడం గత 10 ఏళ్లలో ఇది 2వ సారని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో ఉత్తర భారతం నుంచి దక్షిణానికి వీచే చల్లగాలులే ఇందుకు కారణమంటున్నారు. ఇలా ప్రతి ఏటా 4-5 సార్లు జరుగుతుంది. ఆ చల్లగాలుల ప్రభావం ఉన్నంత వరకు రాత్రిపూట తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. రాష్ట్రాల్లో చలి పెరగడానికి పెథాయ్ తుఫాను ప్రభావం కూడా కారణమంటున్నారు వాతావరణ నిపుణులు. తుఫాను వల్ల కురిసిన వానలతో సహజంగానే వేడి తగ్గుముఖం పట్టింది. ఆ వెంటనే ఉత్తర భారతం నుంచి చలిగాలులు రావడంతో ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగింది. అంతేకాదు, గత 2-3 రోజులుగా హైదరాబాద్, తెలంగాణలో చాలా చోట్ల ఆకాశంలో సూర్యుడు కనపడటలేదు. మొత్తం మేఘాలు కమ్మేశాయి. ఇంత భారీగా మేఘాలు కమ్మడం వల్ల సూర్యకాంతి నేరుగా భూమిపై పడే అవకాశం ఉండదు. దీంతో భూమి వాతావరణం వేడెక్కదు. ఇది కూడా చలి తీవ్రత పెరగడానికి కారణమైందంటున్నారు వాతావరణ విశ్లేషకులు. రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా ఉంటే ఇక ఉత్తర, దక్షిణమనే తేడా లేకుండా దేశం మొత్తం చలి జ్వరం వచ్చినట్టు వణుకుతోంది. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ముఖ్యంగా ఉత్తరాదిని చలిపులి వణికిస్తున్నది. మధ్య భారతంలోనూ చలిగాలుల ప్రభావం అధికంగా ఉంది. ఉత్తరాదిలోని ఢిల్లీ, చండీగఢ్, శ్రీనగర్ తదితర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచుతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో రైళ్లు, విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గత వారంలో పలు రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. కాగా చలిగాలులతో ఉత్తరాదిలో మరణించిన వారి సంఖ్య ఇప్పటికే 200 దాటింది. విపరీతమైన చలి వల్ల ఉత్తరాఖండ్లో జనవరి 15 వరకు పాఠశాలలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రాజధాని ఢిల్లీని మంచు దుప్పటి కప్పేసింది. శనివారం ఉదయం అక్కడ సాధారణ ఉష్ణోగ్రతల కంటే అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణంగా 19 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావాలి. 2.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో చలి తీవ్రత మరింత పెరిగింది.
మరోవైపు దట్టమైన పొగమంచు ఏర్పడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. స్పష్టంగా కనిపించే పరిస్థితి లేకపోవడంతో ఢిల్లీ నుంచి బయలుదేరాల్సిన విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా 3 విమానాలను దారి మళ్లించారు. ఇక చలిగాలులు 11 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కశ్మీర్ ను వణికిస్తున్నాయి. దీంతో ప్రముఖ పర్యాటక స్థలం దాల్ సరస్సుతో పాటు ఇతర సరస్సులు పూర్తిగా గడ్డకట్టాయి. పైప్ లైన్లలో కూడా నీళ్లు గడ్డకట్టడంతో ఇళ్లకు నీటి సరఫరా నిలిచిపోయింది. చలిగాలులు మంచు దెబ్బకు చాలా జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. లోయలో మంచు దెబ్బకు వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చల్లటి గాలులతో చిన్నపిల్లలు, సీనియర్ సిటిజన్లు వణుకుతున్నారు. ఇళ్లలో నుంచి బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. కశ్మీర్ చుట్టూ మంచు కొండలు ఉండడంతో వాతావరణం ఎప్పుడూ చల్లగా ఉంటుంది. వింటర్ వస్తే ఇక అంతే సంగతి. అయితే గత దశాబ్ద కాలంలో లేనంతగా ఈసారి అక్కడ చలి చంపేస్తోంది. శీతల గాలులతో కశ్మీర్ వణికిపోతోంది. గడ్డకట్టిన సరస్సులపై క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేశారు కశ్మీరీలు. ఇక రాజస్థాన్ లోని బిల్వారాలో శనివారం రాత్రి 0.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే ఆ రాష్ట్రంలోని అల్వార్లో 0.8, మౌంట్ అబూలో 1, ఫతేపూర్లో 1.2, చురు 1.6, చిత్తోర్గఢ్ 2.5, ఉదయ్పూర్లో 3.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు మధ్యప్రదేశ్లోనూ చలి తీవ్రత అధికంగా ఉంది. రాష్ట్రంలోని ఖజురహోలో 1.0 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. అలాగే ఉమేరియా 1, మలంజఖండ్ 2, నౌగాన్ 2.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ठंडी की लहर ज़्यादा हो गई है. अब हम लोग निकलते हैं घूमने टहलने तो कपड़ा उपड़ा पहन के निकलते हैं, इसलिए जो है ठंडी ज़्यादा है इस समय. ఇక పంజాబ్, హర్యానాలోనూ చలిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంది. హర్యానాలోని హిసార్లో 1.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా పంజాబ్లోని అమృత్సర్లో 2.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో చలి తీవ్రతను తట్టుకోలేక 3 మృత్యువాత పడినట్లు ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. రాష్ట్రంలో సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతున్నది. డెహ్రాడూన్లో శనివారం 4.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. ठंड यहाँ बहुत ज़्यादा है. साल का आखिरी दिन है, बहुत ज़्यादा ठंड है. फॉग बहुत गिर रही है, हाथ पैर बिल्कुल काम नहीं कर रहे हैं, गाड़ी चलाने में दिक्कत हो रही है. और प्रशासन की तरफ से अलाव वगैरह के कोई इंतजाम नहीं है. गरीबों को ठंड में बहुत दुश्वारी हो रही है. काफ़ी ज़्यादा ठंड पड़ रही है. यहाँ तपते तापने के लिए कोई लकड़ी वगैरह है नहीं और इतना ज़्यादा कोहरा पड़ रहा है, कभी भी एक्सीडेंट वगैरह की कोई भी हालत हो सकती है. यहाँ पर ठंड बहुत पड़ रही है, आग आग तापने पर भी चैन नहीं मिलता. और यहाँ कपड़े पहने हैं, कपड़े पहनते हुए भी बहुत ज़्यादा ठंड महसूस हो रही है. यहाँ पर अलाव की कोई व्यवस्था नहीं है, ना तो यहाँ पर कोई अधिकारी कुछ दे गए हैं. बहुत ठंड में परेशान हैं हम लोग. మరోవైపు ఒడిశాను చలి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. కందమాల్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన దరింగబదిలో 3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్తో పాటు చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల దిగువకు పడిపోయాయి. కొద్ది రోజులుగా బెంగళూరు నగరాన్ని చలి వణికిస్తోంది. ఉదయం 11 గంటలకు కూడా ప్రజలు ప్రధాన రహదారులపై కనిపించడం లేదంటే అందుకు కారణం చలి. గజగజ వణుకుతూనే కొందరు ఆఫీసులకు వెళుతున్నారు. ఇక ఇంటి పట్టునే ఉన్నవారైతే ఏకంగా దుప్పట్లు కప్పుకొని వెచ్చగా కాలం గడిపేస్తున్నారు. ఇక జనవరి 1న గత 10 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అంటే వింటర్ సీజన్ అంటే చాలా మందికి ఇష్టం. ఎందుకంటే చలికి ఇల్లు వదలాలనిపించదు, హ్యాపీగా విశ్రాంతి తీసుకోవచ్చు అనుకుంటారు. కానీ జబ్బులు ఎక్కువగా ముసురుకునే సీజన్ కూడా ఇదే. ఆస్తమా మొదలుకొని స్వైన్ ఫ్లూ వంటి భయంకర వైరస్లు అటాక్ చేసేది చలికాలంలోనే. అందుకే వింటర్లో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు వైద్యులు.
చలికాలంలో ముఖ్యంగా రాత్రిపూట ఉష్ణోగ్రతల్లో భారీ మార్పు కనిపిస్తోంది. మామూలు రోజుల కన్నా దాదాపు 8 డిగ్రీల వరకు తక్కువ టెంపరేచర్ ఉండడంతో చలి తీవ్రతను తట్టుకోవడం కష్టమైపోతోంది. పగటి ఉష్ణోగ్రతల్లో దాదాపుగా ఎలాంటి మార్పు కనిపించినప్పటికీ రాత్రి సమయాల్లో మాత్రం చలిపులి పంజా విసురుతోంది. చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ల దాకా చలిని తట్టుకోలేని పరిస్థితి. ఇక వృద్ధుల పరిస్థితి మరీ దారుణం. చలిని తట్టుకోలేక గజగజ వణికిపోతున్నారు. చలి తీవ్రత కారణంగా కొన్ని ప్రాంతాల్లో మృత్యువాత పడుతున్నారు. ఆదిలాబాద్లో సోమవారం అత్యల్పంగా 4 డిగ్రీల మేర టెంపరేచర్ నమోదు కావడంతో ఒకే గ్రామానికి చెందిన 2 వృద్ధులు చనిపోయారు. పెరుగుతున్న చలితో శ్వాస ఆడక చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చలి తీవ్రత కారణంగా శ్వాస సంబంధ రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉందని, ప్రజలు చలి నుంచి రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల కంటే తక్కువగా ఉంటే వృద్ధులు పిల్లలపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. గుండె ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడేవారు ఒక్కోసారి మరణించే అవకాశం కూడా ఉంటుంది. అలాగే స్వైన్ ఫ్లూ వంటి ప్రాణాంతక వైరస్లు పంజా విసిరేది కూడా చలికాలంలోనే. వింటర్ సీజన్లో ఫారెస్ట్ అధికంగా ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా ఈ యొక్క చలి తీవ్రత ఎక్కువగా ఉండేది. ఈ సంవత్సరం చూసినట్లయితే గత 10 రోజుల నుంచి అర్బన్ ఏరియాలో చలి తీవ్రత పెరిగి, అంటే టెంపరేచర్ అనేది 10 డిగ్రీస్కి, అదేవిధంగా 10-12 డిగ్రీలకు వచ్చేసి చాలామందిని ఇది బాధిస్తూ ఉంది. అంటే టెంపరేచర్ ఎప్పుడైతే 20 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే తగ్గినప్పుడు బయట ముఖ్యంగా చూసినట్లయితే వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ దీని ప్రభావం ఎక్కువగా చూపించే అవకాశం ఉంది. వీటితో పాటు గుండె సంబంధించినటువంటి వ్యాధులతో బాధపడేవాళ్ళు, ఊపిరితిత్తుల సంబంధించినటువంటి వ్యాధులతో బాధపడేవాళ్ళు ఎక్కువగా ఈ యొక్క దీని ప్రభావంతో మరణించేటువంటి అవకాశం ఉంది. దీంతోపాటు ఇక ఫ్లూ కూడా రీసెంట్గా చూసినట్టయితే స్వైన్ ఫ్లూ కూడా ఈ యొక్క తీవ్రత పెరిగే ప్రమాదం ఉండే ఛాన్స్ ఉంది. ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే దిగువకు పడిపోతే ఉష్ణోగ్రత అసమతుల్యం వల్ల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా అస్తమా రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. ఆయాసం ఎక్కువై ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా లేకపోలేదు. ఒక్కోసారి హార్ట్అటాక్ కూడా గురి కావచ్చు. ఈ చలి ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే బాగా తగ్గినప్పుడు, అంటే 10 డిగ్రీస్ లోపలికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఉన్నటువంటి టెంపరేచరు బయట ఉన్న టెంపరేచర్కి మధ్య వేరియేషన్, మన బాడీ టెంపరేచర్ యూజువల్గా మన బాడీ 37 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. అయితే బయట 20 డిగ్రీస్ పైన పడిపోయినప్పుడు ఈ టెంపరేచర్ ఇంబ్యాలెన్స్ వల్ల బాడీలో అనేకటువంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే ఆస్తమా పేషెంట్స్కి ఆస్తమా కానీ, సిఓపీడీ కానీ, అలర్జిక్ రైనటిస్, అలర్జిక్ సైనసైటిస్, ఇంకా చిన్నపిల్లలకు సంబంధించిన అనేక రకమైనటువంటి వ్యాధులు ఇక తీవ్రత ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది. దానివల్ల ఆయాసం ఎక్కువైపోయి మరణించే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా హార్ట్అటాక్ లాంటివి కూడా ఇక వింటర్ సీజన్లో ఎక్స్ట్రీమ్, అంటే టెంపరేచర్ బాగా లో అయినప్పుడు హార్ట్అటాక్ ప్రమాదాలు కూడా ఉండే ఛాన్స్ ఉంది. ఇక చలికాలంలో చర్మ వ్యాధులు సర్వసాధారణం. చలి తీవ్రత పెరగడం వల్ల చర్మం పొడిబారిపోయి అనేక ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల రాత్రి సమయాల్లో బయట తిరగకపోవడం మంచిదని వైద్యులు అంటున్నారు. చర్మం వ్యాధులు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే టెంపరేచర్ బాగా లో ఉండటం వల్ల ఈ చర్మం పొడిబారిపోయి దానికి అనేక రకమైనటువంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. దానివల్ల దీని నుంచి, అంటే టెంపరేచర్ మనకి కంట్రోల్ చేసుకోవాలంటే ముఖ్యంగా చలి తీవ్రత ఎక్కువగా ఉండే సమయాల్లో, నైట్ సమయాల్లో ఎక్కువగా ఈ జర్నీలు చేయకుండా ఉండడం మంచిది. దాంతోపాటు ఈ యొక్క రైతులు కానీ ఈ పొలాల్లోకి నీళ్లు పెట్టడం కోసం అనేది, వ్యవసాయ పనుల కోసం మధ్యరాత్రి వెళ్ళే ఛాన్స్ ఉంది. అది అట్లా వెళ్లకుండా ఉన్నట్లయితే మంచిది. ఎందుకంటే టెంపరేచర్ నైట్ టైంలో ఇంకా ఎక్కువగా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల ఏదైనా వర్క్స్ ఉన్నట్లయితే మధ్యాహ్నం టైంలో వర్క్స్ చూసుకోవడం మంచిది ఫార్మర్స్ కూడాను. ఇంకా ఉన్ని దుస్తులు ధరించేసి ఈ మఫ్లర్స్ కానీ, టవల్స్ కానీ, ఈ చెవులు కానీ కట్టుకుని ఉన్ని దుస్తులు ధరించేసి టెంపరేచర్కి ఎక్స్పోజ్ కాకుండా ఉంటే మంచిది. ఇంకా మాస్క్ లాంటివి కూడా ఉపయోగించినట్లయితే కొంచెం అలర్జిక్ డిసీజెస్ రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ రీసెంట్గా ఈ స్వైన్ ఫ్లూ కేసెస్ కూడా పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఇంకా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఏదన్నా జలుబు, దగ్గు, జ్వరాలు లాంటివి ఏమైనా ఉంటే డాక్టర్ను సంప్రదించి దానికి తగు నివారణ తీసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటున్నాను. మరోవైపు చలికాలంలో పిల్లలు ఎక్కువగా అనారోగ్యానికి గురవుతుంటారు. దీంతో వైరస్లు, శ్వాసకోశ ప్రభావం, ఉబ్బసం, ఎలర్జీ, అస్తమా ఉన్న పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పిల్లల వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కుటుంబంలో ఇలాంటి వ్యాధులు చరిత్ర ఉన్నవారు పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఒకవేళ వ్యాధి లక్షణాలు బయటపడితే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఈ గత కొంతకాలంగా చలి తీవ్రత బాగా పెరిగింది.
చాలా చూస్తున్నాం. అంటే అంతకుముందు కంటే కూడా టెంపరేచర్ చాలా తగ్గిపోయినాయి. సో వీటి వల్ల ముఖ్యంగా ఎఫెక్ట్ అయ్యేది మన ఆరోగ్యం, అందులోనూ పిల్లల ఆరోగ్యం చాలా ఎఫెక్ట్ అవుతుంటుంది. సో ఈ సీజన్లో ఫీవర్స్ స్టార్ట్ అయ్యి ఈ వర్షాకాలంలో ఫీవర్స్ తర్వాత ఇప్పుడు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ సీజన్లో ఎఫెక్ట్ అయ్యేది పిల్లల ఆరోగ్యం కాబట్టి పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో పిల్లల ఆరోగ్యంలో ముఖ్యంగా మనం ఎఫెక్ట్ అయ్యేదంటే ఈ శ్వాసకోశకు సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే చిన్నప్పటి నుంచి ఉబ్బసము, ఈ పాలుబ్బసము, ఎలర్జీలు, ఆస్తమాలు ఉన్న పిల్లల్లో ఇప్పుడు సిమ్టమ్స్ కొంచెం అగ్రవేట్ అయ్యి సిచ్యువేషన్ కొంచెం క్రిటికల్గా మారే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో వీలైనంతవరకు ఈ ఆస్తమా కానీ ఉబ్బసం కానీ ఫ్యామిలీలో ఎవరైనా ఎలర్జీస్, ఆస్తమా ఉన్న పిల్లల్లో ఆ ఫ్యామిలీలో ఉన్న పిల్లల్ని కొంచెం చల్లగాలికి దూరంగా ఉంచుకోవడం చాలా మంచిది. ఒకవేళ వచ్చినా కూడా ఇమీడియట్గా కొంచెం సిమ్టమ్స్ స్టార్ట్ అయిన ఫస్ట్ రోజు రెండో రోజే డాక్టర్ని సంప్రదించడం చాలా మేలు. సో ముందుగా ఇవి అవాయిడ్ చేయాలి అంటే ఈ చల్లగాలి కానీ డస్ట్ కానీ కొంచెం పొల్యూషన్, ఈ చల్లగాల్లో ఈ పొల్యూషన్ వల్ల కొంచెం చాలా ఎక్కువగా ఎలర్జీస్, ఆస్తమాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంట్లో నెబులైజర్ ఉన్న వాళ్ళు నెబులైజర్ పెట్టుకోవచ్చు, అలాగే డాక్టర్ని సంప్రదించుకోవచ్చు. చలికాలంలో వైరస్ల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో పంజా విసిరే స్వైన్ ఫ్లూ పిల్లలకు త్వరగా సోకుతుంది. అందువల్ల చిన్నపిల్లల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా జనసంచారం ఉన్న ప్రదేశాలకు పిల్లల్ని పంపించకూడదని, సాయంత్రం 5 గంటల తర్వాత పిల్లల్ని బయటికి తీసుకెళ్లకూడదు అంటున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ సీజన్లో ఈ స్వైన్ ఫ్లూ సీజన్ ఇది. సో ఫ్లూ అంటే అది కూడా సివియర్ వైరల్ ఇన్ఫెక్షన్. ఎక్కువగా ఓవర్ క్రౌడెడ్ ప్లేసెస్ అంటే జనసంచారం ఎక్కువగా ఉన్న ప్లేసెస్లో, అలాగే కొంచెం వెంటిలేషన్ లేని క్లోజ్డ్ రూమ్స్లో ఉన్నప్పుడు ఈ స్కూల్స్ కానీ ఈ పిల్లల్ని కొంచెం అవాయిడ్ చేసుకోగలగాలి. వీలైనంతవరకు ఈ కాంటాక్ట్, ముఖ్యంగా ఈ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటారు, పిల్లలు దగ్గుతేనో తుమ్ముతేనో వేరే పిల్లలకి పాకే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్. వీలైనంత వరకు కొంచెం ముక్కు నోరు ఇవి కవర్ చేసుకోవడానికి మాస్క్స్ వాడడం ఒకటి మంచి పద్ధతి. రెండోది వీలైనంత వరకు కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయడం, ఎక్కువ ఓవర్ క్రౌడెడ్ ప్లేసెస్లో పిల్లల్ని పంపించకుండా ఉండుకొని చాలా బెటర్. రెండోది అలాగే ఎర్లీ మార్నింగ్స్ ప్లస్ తర్వాత సాయంత్రం 5 గంటల తర్వాత పిల్లల్ని బయటికి తీసుకెళ్ళిపోవడం అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే చలి తీవ్రత పెరిగింది కాబట్టి మళ్ళీ ఇన్ఫెక్షన్స్, అలాగే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ సివియర్ అయినప్పుడు కొన్నిసార్లు ఫీవర్స్ కూడా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తద్వారా ఈ కొంచెం రోగనిరోధక శక్తి కూడా పిల్లల్లో తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఫీవర్స్ కూడా రీసెంట్గా తుఫాను కూడా వచ్చింది కాబట్టి దాని ఎఫెక్ట్ 1-10 రోజుల తర్వాత అంటే ఇప్పుడున్న సీజన్లో రీసెంట్గా మళ్ళీ 10 రోజుల నుంచి మన తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా ఈ ఖమ్మం చుట్టుపక్కల జిల్లాలో భద్రాచలం ఏజెన్సీ ఏరియాస్లో డెంగ్యూ మళ్ళీ స్టార్ట్ అయింది. సో దాటి తీవ్రత అంతకుముందు ఉన్నంత తీవ్రంగా లేకపోయినా దాని ఎఫెక్ట్ అయితే బాగా ఉంటుంది. అవి కూడా దోమల వ్యాప్తి వల్ల వస్తుంది కాబట్టి దోమల నుంచి కూడా మనం కొంచెం కేర్ తీసుకోవాలి. ఈ మస్కిటో రిపెల్లెంట్స్ కానీ దోమతెరలు వాడడం బెస్ట్ ఆప్షన్. చలి తీవ్రత వల్ల మన శరీరంలో మొదటగా ఎఫెక్ట్ అయ్యేవి జ్ఞానేంద్రియాలు. మరీ ముఖ్యంగా చెవి, ముక్కు, గొంతు చలి తీవ్రతకు ప్రభావితమవుతాయి. ముక్కు దిబ్బలతో శ్వాసకు ఇబ్బందులు రావడం, ముక్కు నుంచి నీరు గారడం, సైనసైటిస్ ఇబ్బందులు ఈ సీజన్లో ఎక్కువయ్యే అవకాశం ఉంది. అంతేకాదు గొంతుకు సంబంధించి టాన్సిల్స్ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని ఈఎన్టీ వైద్యులు చెప్తున్నారు. మెయిన్ ఈ చలిగాలి ముక్కుకి తగిలి ముక్కు నుంచి గొంతు, గొంతు నుంచి శ్వాసకు సంబంధించి ఇబ్బందులు ఎక్కువ కనిపిస్తుంటాయి. ముక్కులో గాలి ఫ్రీగా రాకపోవటం, జలుబు తీవ్రత పెరగటం, ముక్కు నుంచి నీరు కొద్దిగా ముక్కు నుంచి పల్చటి ద్రవంలా కారటం, సైనసైటిస్ ఇబ్బందులు ఇవి ఎక్కువయ్యే అవకాశం ఉంటాయి. అండ్ రెండోది గొంతుకు సంబంధించి టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ పిల్లల్లో ఎక్కువ చూస్తూ ఉంటాము. ఆల్రెడీ టాన్సిల్స్ ఉన్న వాళ్ళకి చలిగాలి తగలటము, దాంతోపాటు కూల్ డ్రింక్స్, చల్లటి పానీయం తీసుకోవటం వల్ల ఈ టాన్సిల్స్ ఇబ్బందులు ఎక్కువైతూ ఉంటాయి. నెక్స్ట్ ఊపిరితిత్తులకు సంబంధించి ఈ ఎలర్జీ, ఆల్రెడీ ఎలర్జీ ఉన్న పేషెంట్స్కి ఇంకా ఎలర్జీలు ఎక్కువైతూ ఉంటాయి. ఇంత చలిగాలి తీవ్రత ఉండటం వల్ల ఈ ఎలర్జీ ఎక్కువై విపరీతంగా దగ్గు రావటం, ఆయాసం, పిల్లికూత వీటితో ఇబ్బంది పడుతూ ఉంటూ ఉంటారు. అండ్ దీని నుంచి కొద్దిగా ప్రొటెక్షన్ తీసుకోవాలని అనుకుంటే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే పొద్దున్నే 5 గంటలకి వాకింగ్ కొద్దిగా అవాయిడ్ చేయగలగాలి. కొద్దిగా ఎండ ఉన్నప్పుడు వాకింగ్కి వెళ్ళడం బెటర్. రెండోది వాకింగ్కి వెళ్ళేటప్పుడు కొద్దిగా మఫ్లర్ లాంటిది మొత్తం చెవికి, ముక్కుకి, గొంతుకి క్లోజ్ చేసుకోవడం బెటర్. అండ్ చల్లటి పానీయాలు, కూల్ డ్రింక్స్, ఫ్రీజ్డ్ ఐటమ్స్ పూర్తిగా అవాయిడ్ చేసేసేయటం బెటర్ ఈ చలికాలం మళ్ళీ ఎండాకాలం వచ్చే వరకు. ఏదేమైనా చలి తీవ్రత తగ్గుముఖం పట్టే వరకైనా జాగ్రత్తలు తీసుకుంటే వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయినప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించడం ఎంతైనా అవసరం. ఇది వాటి బిగ్ బ్యానర్. రేపు మరో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.